చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈరోజు డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ యొక్క లైవ్ డెమో అండ్ రివ్యూ ఒకసారి చూద్దాం. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ప్యాక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో 2 కవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కవర్లో మొత్తం 5 ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్యాకెట్ని ఓపెన్ చేద్దాం. ప్రతి ప్యాకెట్లో 2 ఫుడ్ ప్యాచెస్ ఉండడం మనం చూడొచ్చు. ఇప్పుడు సెకండ్ కవర్లో కూడా ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ఫుడ్ ప్యాచ్కి సంబంధించి ఒక నోట్ మనం చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ వీటిని ఎలా స్టిక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ సైడ్ ప్యాచెస్ స్టిక్ చేసుకోవాల్సిన ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం చూడొచ్చు. ఈ ప్యాచెస్ను స్టిక్ చేసుకునేందుకు వీలుగా 10 స్టిక్కర్స్ను ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 ప్యాచెస్ని సెపరేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్ పైన ఉన్న పేపర్ను రిమూవ్ చేసి ప్యాచ్ పైన ఉన్న కంపెనీ లేబుల్ ఉన్న భాగం పైకి కనబడకుండా ఈ విధంగా అంటించండి. ఫైనల్లీ ఈ ఫుడ్ ప్యాచ్ని ఈ విధంగా అరికాలి మధ్యలోకి వచ్చేలాగా అంటించుకొని పడుకోండి. అలాగే మరొక స్టిక్కర్ అండ్ ఫుడ్ ప్యాచ్ని తీసుకుని 2వ కాలికి కూడా ఇదే విధంగా అంటించుకొని పడుకోండి. మరుసటి రోజు ఉదయం తెల్లారేసరికి ఈ ఫుడ్ ప్యాచ్ ఎలా ఉందో ఇప్పుడు రిమూవ్ చేసి చూద్దాం. మన అరికాలికి ఈ స్టిక్కర్ చాలా టైట్గా అతుక్కొని ఉండడం వల్ల స్లోగా రిమూవ్ చేయండి. ఇప్పుడు మరొక ఫుడ్ ప్యాచ్ని కూడా తొలగిద్దాం. మన బాడీలోని టాక్సిన్స్ బయటకు వచ్చి ఫుడ్ ప్యాచ్ రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఫుడ్ ప్యాచెస్ వాడడం ద్వారా మన బాడీలోని విషపూరిత టాక్సిన్స్ని తొలగించుకోండి. ఈ ఫుడ్ ప్యాచ్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ టూర్మాలిన్, వుడ్ వినేగర్, బ్యాంబూ వినేగర్, కైటోసాన్, వెజిటేబుల్ ఫైబర్, విటమిన్ సి, డెక్స్ట్రిన్. ఫుడ్ ప్యాచెస్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: శరీరంలోని గాయమైన ప్రదేశంలో పగుళ్ళు ఉన్న చోట ఈ ఫుడ్ ప్యాచెస్ను అంటించకండి. మీ కళ్ళకు తగలకుండా దూరంగా ఉంచండి. సీల్ తీసిన వెంటనే వాడండి. అలాగే ఈ ప్యాచెస్ని చల్లగా మరియు పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచండి. మీ పిల్లలకు దూరంగా ఉంచండి. ఈ ఫుడ్ ప్యాచెస్ యొక్క మరింత సమాచారం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ను చూడగలరు. థ్యాంక్ యూ.